హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ పాస్వర్డ్ గురించి తెలుసుకుందాం సో ఈపీఎఫ్ఓ మనకు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనము పిఎఫ్ పాస్వర్డ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి అలా ఉంటేనే మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తాను వారికైతే ఇప్పుడు ఈపిఎఫ్ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది లాగిన్ కావడం లేదు సో ఇప్పుడు మనం ఏ విధంగా రీసెట్ చేసుకుంటామో చూడవచ్చు సో ముందు ఇక్కడ మనం ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఇలా మనకు ఓపెన్ అవుతుంది ఈ మధ్యకాలంలో పిఎఫ్ వెబ్సైట్ ఓపెన్ కావడానికి కూడా సుమారుగా మనకు ఒక వన్ నుంచి త్రీ మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది చూడవచ్చు ఇంత స్లోగా మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము యూఏ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము సో ఇక్కడ లాగిన్ అయినట్లయితే మనకు ఎక్స్పైర్ పాస్వర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను ఇప్పుడు లాగిన్ చేసి చూపిస్తాను సో మొదటిసారి మీ దగ్గర పాస్వర్డ్ ఒక లేనట్లయితే ఇక్కడ కింద మనకు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను దగ్గర పాస్వర్డ్ ఉంది కాబట్టి లాగిన్ అవుతాను కానీ ఆ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయింది కాబట్టి మళ్ళీ అప్డేట్ చేయమని చూపిస్తుంది అంటే ఈపీఎఫ్ఓ ఏంటంటే ఈ పాస్వర్డ్ ఓటీపీల మీద కాకుండా వేరే అప్డేట్స్ చాలా తీసుకురావచ్చు కానీ ఆ అప్డేట్స్ పైన దృష్టి పెట్టకుండా అనవసరంగా ఈపీఎఫ్ ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేసే అన్నమాట ఇవన్నీ సో ఇక్కడ నేను ఇప్పుడు లాగిన్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మన మొబైల్కు వన్ టైం ఓటీపీ వస్తుంది వన్ టైం ఓటీపీ అండ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసినట్లయితే ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి కానీ ఎవరైతే త్రీ మంత్స్ కంటే ఎక్కువగా ఒకే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుంది సో ఇక్కడ నేను సబ్మిట్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లోడింగ్ తీసుకుంటుంది లోడింగ్ తీసుకున్న తర్వాత చూడవచ్చు మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంటుంది సో యువర్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అని మనకు కనిపిస్తుంది సో కొంచెం లోడింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఇక్కడ మనము చూస్తున్నాం ఇలా ఓపెన్ అవుతుంది అనమాట యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్ కైండ్లీ అప్డేట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా సో ఇది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనము పాస్వర్డ్ని అప్డేట్ చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ మొదట మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ పాస్వర్డ్ తర్వాత న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ అయితే తీసుకుంటాము తీసుకుని మళ్ళీ మనం ఇప్పుడు సబ్మిట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాము తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ ఉంది కదా క్లిక్ చేసినట్లయితే ఆర్ ఇష్యూర్ వాండ్ చేంజ్ పాస్వర్డ్ అంటుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఆధార్ ఓటీపీ అనేది రావడం జరిగింది ఈ ఆధార్ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసి మనము చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు చేంజ్ పాస్వర్డ్ పైన మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్లయితే చూడవచ్చు మళ్ళీ లోడింగ్ తీసుకొని పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది ఓకే ఒక వన్ మినిట్ టైం అనేది తీసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అనేది అప్డేట్ జరిగింది సో ఈ విధంగా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనం పాస్వర్డ్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి ఇన్ కేస్ చాలామంది దగ్గర ఏంటంటే ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఉండదు ఆ మొబైల్ నెంబర్ లేకపోతే మాత్రం పాస్వర్డ్ చేంజ్ అవ్వదు మళ్ళీ మీరు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే కష్టం అన్నమాట అందుకోసం మీరు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయకుండా ఉండడం మంచిది ఏదైతే పిఎఫ్లో లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఆధార్లో లింక్ ఉన్న మొబైల్ నెంబరు ఒకటే ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ